ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఒక రాజకీయ పార్టీలో అత్యంత ఉన్నతమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగితే అది ఎంత చిన్న రాజకీయ పార్టీ అయినా లేదా అత్యున్నతమైనటువంటి అంటే దేశం దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజకీయ పార్టీ అయినా కూడా ఆ కమిటీ సమావేశమైనప్పుడు సహజంగా ప్రజలకు ఏమేం జరుగుతున్నాయి ప్రజల మేళ్ళు కోసం ప్రజా సమస్యల పట్ల ఎలా స్పందించాలి లేదా ప్రజల అవసరాల కోసం ఏం చేయాలి అనేటువంటి రాజకీయ నిర్ణయాలు చేస్తుంటాయి కానీ కొండను తవ్వి ఎలికిన పట్టిన చందాన ఇవాళ ఒక రాజకీయ పార్టీ తన రాజకీయ వ్యవహారాల కమిటీ మీటింగ్ జరిపి ఏమిటయ్యా తీర్మానాలు చేశారంటే అంటే సహజంగా మీడియా అంటే వార్తా ప్రపంచం అన్ని రాజకీయ పార్టీలు ఏం గొప్ప నిర్ణయం తీసుకుంటున్నారని అందరూ సహజంగా ఉత్సుకొత్త ఎదురు చూస్తారు ఈ రాజకీయ పార్టీ చేసినటువంటి తీర్మానాలు ఏంటి అంటే ఒక వారం కింద చేసినటువంటి తీర్మానాలనే మళ్ళీ మళ్ళొకసారి కాపీ చేసి తీర్మానం చేసుకోవటం ఏంటయ్యా అంటే ఎవరెవరెవరెవరో వంది మాగదులంతా కూడా పలకరిస్తాకు వచ్చేసారంట అక్కడ ఏమీ లేని విషయానికి ఆ పలకరిస్తాకు వచ్చినటువంటి తగుదనమ్మ వచ్చినటువంటి పెద్ద మనుషులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ఒక తీర్మానం అంట రెండోది అరాచకం సృష్టించి ఒక క్రిమినల్ యాక్టివిటీ చేసి రాష్ట్రంలో బాధ్యులుగా బాధ్యతలు మంత్రులుగా బాధ్యతలు వహిస్తున్నటువంటి వ్యక్తుల మీద దాడికి ప్రయత్నం చేసినటువంటి మహిళా మంత్రుల మీద అసభ్య పదజాలంతో దూషించి భయభ్రాంతులకు గురి చేసినటువంటి వ్యక్తుల్ని అభినందిస్తూ అలాగే వాళ్ళకి అండగా నిలబడినటువంటి వారి నాయకుడికి అభినందనలు తీస్తూ తీర్మానం అంట ఇది గొప్ప రాజకీయ పార్టీ గొప్ప తీర్మానాలు ఇది వీళ్ళ రాజకీయ తంతు అయితే ఆయన మాట్లాడతాడు ఆయన ఎవరంటే ఆరు సంవత్సరాల పాటు హై సెక్యూరిటీ జోన్లో ఆయన రాజకీయాలు నడిపినటువంటి వ్యక్తి ఆరు సంవత్సరాల పాటు ఆ హై సెక్యూరిటీలో రాజకీయాలు జరిపిన వ్యక్తి ఆయన మాట్లాడతాడు సెక్షన్ 30 అని ఉందని మాకు తెలియదు మాకు చెప్పలేదు అంటాడు సెక్షన్ 30 అనేది ఎవరికి చెప్పాల్సిన పని లేదు అనేది కూడా తెలియకపోవటం ఢిల్లీ నుంచి ఎప్పటికప్పుడు సీక్రెట్ సమాచారాన్ని అందుకోగలిగినటువంటి హై సెక్యూరిటీ ఆరేళ్ళు ఉన్నటువంటి పెద్దలకు పెద్దలు తెలుసుకోవాల్సింది ఏంటంటే సెక్షన్ 30 ఉన్నా కూడా పోలీసులు మీకు పర్మిషన్ ఇచ్చారు అలాగే జాయింట్ యాక్షన్ కమిటీ కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది మీ రాజకీయ కార్యక్రమం చేసుకుంటానికి మీకు అలాగే విశాఖపట్నానికి రాజధాని వచ్చే ప్రయత్నాన్ని ఎవరైనా అడ్డుకుంటుంటే గనక మేము ప్రతిఘటిస్తాము మా ప్రాంతం యొక్క అభివృద్ధికి ఎవరైనా అడ్డంకులు ఏర్పాటు చేస్తే మేము
పోరాటం చేస్తాం అని చెప్పని ఒక సభ పెట్టుకుంటాకి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటై వాళ్ళు కూడా అర్జీ పెట్టుకుంటే పోలీసులకు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు మీకు పర్మిషన్ ఇచ్చారు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు రాజకీయ కార్యకలాపాల కోసం లేకపోతే ఒక ఉద్యమం కోసం దాన్ని ఏం చేశారు మీరు మీరు 7వ తారీఖు టికెట్లు బుక్ చేసుకుంటే మరి దాన్ని 10వ తారీఖు దాటిన తర్వాత ఎందుకు ప్రకటించారు జాయింట్ యాక్షన్ కమిటీ విశాఖపట్నంలో మేము ఒక సదస్సు ఏర్పాటు చేసుకుంటాం ఒక ప్రదర్శన ఏర్పాటు చేసుకుంటాం అని చెప్పిన తర్వాత పోలీస్ పర్మిషన్ కి ఎందుకు వెళ్ళారు సహజంగా ఎవరైనా పోలీస్ పర్మిషన్ వచ్చిన తర్వాత టికెట్లు బుక్ చేసుకుంటారు కదా ఎందుకని అంటే ఢిల్లీ నుంచి మనకి అక్కడ జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు ఏదో ఆలోచన చేస్తున్నారు లేదా వాళ్ళకి ప్రదర్శన పెట్టుకోబోతున్నారు అని చెప్పని సమాచారం రావటం వల్ల గబగబా 7వ తారీఖు టికెట్లు బుక్ చేశారా ఎందుకు ఆయన మాట్లాడతాడు ఆరేళ్ళు హై సెక్యూరిటీ జోన్ లో ఉన్నటువంటి ఆయన ఏమంటారంటే ఒక ఐపీఎస్ అధికారి కారెక్కాడు కారెక్కాడు అంటున్నారు కారెక్కడా కారు ఫుట్ బోర్డ్ మీద ఎక్కారా మరి టాపిక్ నోటి గురించి లేచి మాట్లాడాలంటే ఎక్కడ ఎక్కుతారు ఫుట్ బోర్డ్ మీద ఎక్కుతారు ఫుట్ బోర్డ్ మీద ఎక్కేమండి 4:30 గంటల అయింది ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి మనం విశాఖపట్నంలో జనమందరం అల్లాడుతున్నారు ట్రాఫిక్ జామ్ అయింది పోనీ ఇదేమన్నా మీరు ముందే ఊరేగింపుకు పర్మిషన్ తీసుకుంటే ఈ రూట్ అంతా కూడా డైవర్షన్ చేసుకునే పరిస్థితి ఉండేది కాబట్టి జనం విశాఖపట్నం జనం అల్లాడుతున్నారు కాబట్టి మీరు తొందరగా దిగు ఆ హోటల్కి వెళ్ళమని చెప్తే కారు ఆపేస్తాం ఎన్ని రచ్చగొట్టే మాటలు అంటే జనాలకు ఇంజెక్షన్లు చేయటానికి సానుభూతి కోరుకుంటాకి ఇన్ని అసత్యాలు చెప్పాల్సినటువంటి అంటే గతంలోలాగా మీ పార్టీ పుట్టిన దగ్గర నుంచి చెప్పిన అబద్ధం చెప్పకుండా నిన్న చెప్పిన మాట ఈరోజు మర్చిపోయి ఈరోజు చెప్పిన దాన్ని రేపు ఇంకొకటి చెప్పి ఇట్లా అలవాటే ఇవాళ ఏదో రకంగా ప్రజల్లో సానుభూతి పొందాలనేటువంటి ఏకైక తీర్మానం ఇంత అసత్యాలు ఎన్ని వంద ఏదో వెనకడికో సామెత ఉంది వంద అబద్ధాలు చెప్పైనా సరే ఒక పెళ్లి చేయమని చెప్పానంటారు అట్లాగే ఎన్ని అబద్ధాలు చెప్పైనా జనంలో సానుభూతి కావాలి జనాలను రెచ్చగొట్టాలి మీకేదో అన్యాయం జరిగిపోయింది మీకు అని ఎవడని చెప్పండి 4:30 గంటల పాటు ముందుస్తు అనుమతి లేకుండా పోలీసు ట్రాఫిక్ డైవర్షన్ చేసుకుంటాక అవకాశం లేకుండా జనం రోడ్ల మీద పడి ఇరుక్కుపోయి ఏడుస్తుంటే ఎంత నరకయాతన ఉంటుంది దానికోసమని ముందుకెళ్ళమని చెప్తే తెల్లారి పొద్దున్నే పోలీసులు వెళ్ళి ఏమండి మీరు సభ జరుపుకోండి వెళ్ళి అని చెప్తే మా వాళ్ళని రాత్రి తీసుకెళ్ళిపోయారు వాళ్ళని ఇడిచిపెట్టే వరకు నేను సభ జరపను నేను పోలీస్ స్టేషన్కి వచ్చి ధర్నా చేస్తా అని చెప్పింది ఎవరు నేను సభ జరపను పోలీస్ స్టేషన్కి వచ్చి ధర్నా నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ధర్నా చేస్తే కనుక అట్లా కుదరదండి బయటికి మీరు సభకి వెళ్తా అంటే రండి తీసుకెళ్తామని చెప్పారు రాజకీయ సభకి వెళ్లకుండా రెచ్చగొట్టేదాని కార్యక్రమాలు చేస్తానంటే పోలీసు ఎందుకు ఊరుకుంటారు అందుకని చెప్పారు అయ్యా నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ధర్నా చేద్దామంటే కనుక సెక్షన్ 30 ఉంది ఇట్లాంటి చేయటానికి వెళ్ళలేదు అయితే మీ సభకి వెళ్ళు సభ జరుగుకపోతే కనుక వచ్చిన దారిని వెళ్ళండి అని చెప్పి చెప్పారు అక్కడి నుంచి ఇక్కడ రామా మొదలు మొత్తం ఎవరయ్యారు అంటే మామూలుగా అసలు వాహిని వారి పెద్ద మనుషులు అందరూ దిగిపోయారు చంద్రబాబుకి ఎప్పుడు కష్టాలు వస్తే చంద్రబాబు పిలుపు కోసం క్యాక్ కోసం రెడీగా ఉండేటువంటి పెద్దలందరూ కూడా దిగిపోయారు ఏంటే అంటే పరామర్శలు అంటే దేనికి పరామర్శ ఎవరికి పరామర్శ మంత్రులను కొట్టిచ్చారని చెప్పిన పరామర్శ దేనికి పరామర్శ అందరూ పరామర్శ అండి ఎవరెవరు పరామర్శలు ఈ పరామర్శలు చేసి అంటే మామూలుగా ప్రజాస్వామ్యానికి అండగా నిలబడ్డారంట ఎవరు వీళ్ళందరూ కూడా చంద్రబాబుకి ఎప్పుడు కష్టం వస్తే అప్పుడు కలుగులోంచి బయటకు వచ్చేటువంటి వ్యక్తులందరూ కూడా బయటకు వచ్చే వాళ్ళందరూ కూడా ప్రజాస్వామ్యానికి వీళ్ళు కాపాడే పెద్దల వీళ్ళు ఈ వాహిని వారి పెద్ద మనుషులందరూ కూడా ఎంత డ్రామా రక్తి కట్టించడం సభ పెడతాక వెళ్ళి సభ పెట్టకుండా మీకు మీరే రద్దు చేసుకుని పోలీసులు ఏదో నిర్బంధించారని చెప్పని మాట్లాడటం
సభకి సభకెళ్ళటం లేదు, రూమ్లోనే ఉంటున్నాడు, మొత్తం అందరూ కూడా వచ్చేసేయమని చెప్పని అన్ని జిల్లాల్లో మీరు గ్రూపుల్లో మీ మెసేజ్లు పెట్టుకుని మీరు పెట్టుకుంటే ఇన్ని అసత్యాలు మాట్లాడుతూ అసలు ఒక్కరోజు ఒక్కసారన్నా సరే అరే తప్పయ్యా మా వాళ్ళు తొందరపడ్డారు మంత్రుల మీద దాడి చేయటం, ఒక దళిత మంత్రి మీద చెప్పులేయటం, ఒక మహిళా మంత్రి మీద చెత్తపొట్ట అంట, పోనీ అది వేయించుకోపోయి ఒకసారి ఆరేళ్ళు హై సెక్యూరిటీలో ఉన్నాయన, ఢిల్లీ నుంచి బాగా సీక్రెట్ సమాచారం అందుకుంటున్నాయన, ఒకసారి ఆ చెత్తపొట్ట మీద ఒకసారి ఎత్తి కొట్టుకోపోయేసారి తెలుసుది కదా, అది ఇసిరితే రోజా గారి మీదకి ఇసిరి కొడితే అదృష్టం వచ్చేస్తు రోజా గారు తప్పుకుంటే రోజా గారు పియ్య మాడు పగిలిపోయి 9 గుట్లు పడితే చెత్తపొట్ట మీద మావలు ఏదైనా ప్లాస్టిక్ మొక్క ఎంత అసభ్యంగా, కనీసం మానవీయ కోణంలో రాజకీయాల కోసం అక్కర్లా మీ అంతరాత్మ కోసమైనా అరే మా వాళ్ళు చేసిన తప్పు దీన్ని ఖండిస్తున్నాం, రాజకీయాలు ఉంటే రాజకీయాలుగా చూసుకుంటాం, ఒక్క మాట మాట్లాడితే ఎంత హుందాగా ఉండేది, ఆ హుందాతనాన్ని వదిలేసి చంద్రబాబు కోసం దిగజాడు రాజకీయాలు చేయటం